కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారతీయ ఔషధ సంస్థలు హెటిరో సిప్లా జనరిక్ డ్రగ్ను అందించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ నుంచి అనుమతి పొందాయి హెటిరో నుంచి కోవిఫర్ పేరుతో ఇంజక్షన్ మార్కెట్లోకి రానుండగా సిప్రమీ పేరుతో సిప్లా రెమ్డెసివీర్ ను అందుబాటులోకి తెస్తోంది కోవిఫర్ తయారీకి తెలంగాణ సర్కార్ కూడా అనుమతులిచ్చింది భారత్ సహా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ చికిత్సకు పరిశోధనాత్మక యాంటీవైరల్ రెమ్డెసివిర్ జెనరిక్ మందును మార్కెట్లోకి తేనున్నట్లు కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ హెటీరో ప్రకటించింది కోవిఫర్ పేరుతో ఇంజక్షన్ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలిపింది కోవిఫర్ ఉత్పత్తి మార్కెటింగ్కు భారత ఔషధ నియంత్రణ మండలి డీసీజీఐ అనుమతిచ్చినట్లు హెటీరో వెల్లడించింది ఈ ఇంజక్షన్ను త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది వైద్యుల పర్యవేక్షణలో ఈ హండ్రెడ్ ఎంజీ ఇంజెక్షన్ను తీసుకోవాల్సి ఉంటుందని హెటీరో సంస్థ స్పష్టం చేసింది కోవిఫర్ ఇంజెక్షన్ ధర ఒక డోసు ఐదు నుంచి ఆరు వేల మధ్య ఉంటుందని హెటిరో గ్రూప్ సంస్థల ఎండీ వంశీకృష్ణ తెలిపారు ఈ మందును ఆసుపత్రులు ప్రభుత్వం ద్వారా మాత్రమే అందుబాటులోకి తెస్తామని రిటైల్ అమ్మకాలు ఉండవని స్పష్టం చేశారు కొన్ని వారాల్లో లక్ష డోసులు అందుబాటులోకి తెస్తామని చెప్పారు విశాఖలో ఇంజక్షన్ కు సంబంధించిన ఫార్మా పదార్థాల సమ్మేళనం సిద్దం చేయగా హైదరాబాద్లో ఉత్పత్తి చేయనున్నట్లు హెటిరో వర్గాలు తెలిపాయి మే నెలలో రెమ్డెసివిర్ జనరిక్ మందు ఉత్పత్తి సరఫరాకు దేశీయ ఫార్మా కంపెనీలు హెటిరో సిప్లా జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ అమెరికా ఫార్మా దిగ్గజం గిలీడ్ సైన్స్ తో ఒప్పందం చేసుకున్నాయి అత్యవసర పరిస్థితుల్లో కోవిడ్ రోగులకు చికిత్సకు ఇంజెక్షన్ వాడేందుకు యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఇచ్చింది మరో భారతీయ ఫార్మా దిగ్గజ సంస్థ సిప్లా కూడా రెమ్డెసివిర్ కు జనరిక్ ఔషధం తయారు చేసేందుకు అనుమతి పొందింది దీనిని సిప్రమీ పేరుతో మార్కెట్లోకి విడుదల చేయనుంది మే నెలలో గిలీడ్ సైన్సెస్ సంస్థ సిప్లాకు సిప్రమీ తయారీకి స్వచ్ఛంద అనుమతి ఇచ్చింది దీనికి డీసీజీఐ కూడా పచ్చజెండా ఊపినట్లు సిప్లా తెలిపింది ఈ డ్రగ్ వాడేందుకు అవసరమైన శిక్షణతో పాటు మార్కెట్లోకి వెళ్లిన తర్వాత కూడా నిఘా ఉంటుందని సంస్థ తెలిపింది ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేటు వ్యవస్థల ద్వారా ఈ డ్రగ్ని మార్కెటింగ్ చేయనున్నట్లు సిప్లా తెలిపింది